తెలంగాణ ఉద్యమంలో కీలక సేవలు అందించిన తెలంగాణ సంపత్, భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తెలంగాణ సంపత్ సూపర్ టీవీతో మాట్లాడుతూ 2005 ఉద్యమం సమయం నుండి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ లాఠీలు తూటాలకు ఎదురొడ్డి నిలిచి పోరాటంలో పాల్గొన్నాడు. అలాగే ఉద్యమ సమయంలో మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అంబటి జగదీష్ గారి సహకారాన్ని మరువలేనిదని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలంగాణ సంపత్ అన్నారు. నా పేరు తెలంగాణ సంపత్. తెలంగాణ రాష్ట్రంతో మాజీ బాలల సంఘం అధ్యక్షుడిని, టీఆర్ఎస్పి విద్యార్థి విభాగంలో బాధ్యత వహిస్తున్నాను. నేను గత 2005 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, బాలల సంఘం అధ్యక్షునిగా బాధ్యతగా కొనసాగిన, ప్రజెంటు తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థి విభాగంలో బాధ్యతగా చేపడుతున్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పదవులు ఆశించకుండా క్రమశిక్షణ కల్లా కార్యకర్తగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవనీయులు పెద్దలు, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ డైనమిక్ లీడర్ గౌరవనీయులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి అండదండతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలను, అన్ని పట్టణాలను, పల్లెలలో తిరుగుతూ పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నాను. గత నాకు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అంతా తెలంగాణ అని నేను ముందుకు సాగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు అన్న గౌరవ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యులు ఈటల రాజేందర్ అన్న గారు దగ్గరికి పిలిచి, నువ్వు ఇక్కడ ఉంటున్నావు, అన్నీ తెలంగాణ అని చెప్తున్నావు, ఉప్పల్లో మంచి లీడర్ ఉన్నారు, అతని దగ్గర ఉండు అని చెప్పడం జరిగింది. ఆయన అంబాటి జగదీష్ గారు అని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. అతను నేను మరణించేటప్పుడు తను బతికించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ స్థాయిలో ఉన్నానంటే జగదీష్ అన్న గారు కారణం. జగదీష్ అన్న గారు వల్లనే ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఇంతమంది లీడర్లలో ఎవరి దగ్గర వారి జీవితాంతకాలం రుణపడి ఉంటారు.